శ్రీరామాయ నమః శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించాలన్నాయి. దీంతో పాటుగా మనకి రామాయణ పారాయణ కూడా ప్రారంభించాలన్నాయి. రామాయణ పారాయణ మహోత్సవాలు కూడా 8 నుంచి 9 వరకు కూడా రోజుకి ఒక కాండ మనకి రామాయణ పారాయణ జరిగి ఆ పారాయణ పురస్కరించుకొని మనకి విజయదశమి నాడు పట్టాభిషేకోత్సవం మహాపట్టాభిషేకోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మనకి అమ్మవారిని 8 రకాల అలంకారాలలో అలంకరిస్తారు. అష్టలక్ష్మి అని చెప్పేసి అంటారు. మనకి అభీష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ అభీష్టానికి తగ్గట్టుగా అమ్మవారిని ఆ రూపంలో ధ్యానించుకుని ఆరాధించేటువంటి పద్ధతి అది. అంతేకాకుండా మనకి శరన్నవరాత్రి ఉత్సవాలలో వీరలక్ష్మి ఆరాధన అనేటువంటిది జరుగుతుంది. వీరలక్ష్మి ఎవరయ్యా అంటే మనకి చెబుతూ విడిగా ఉండేటువంటి అమ్మవారిని వీరలక్ష్మి అంటారు. స్వామివారి యొక్క హృదయం పైన ఉండేటువంటి ఆమె పేరు యోగలక్ష్మి. పక్కన ఉన్నటువంటి అమ్మవారి పేరు భోగలక్ష్మిగా చెబుతారు. వీరలక్ష్మి అంటే స్వామివారు లేకుండా విడిగా ఉండేటువంటి అమ్మవారి పేరు వీరలక్ష్మి అని. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో వీరలక్ష్మి ఆరాధన చేయాలి అని మనకి ఆగమశాస్త్రం చెప్పినట్లుగా ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించి అనుసారంగా భద్రాచల క్షేత్రంలో ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో రోజుకొక అలంకరణతో మనకి అలంకరణలు ప్రారంభమవుతాయి. ఆదిలక్ష్మి అలంకరణతో ప్రారంభమై మనకి చివరి రోజున నిజరూప లక్ష్మి లేదా మహాలక్ష్మి రూపంలో ఇది పూర్తవుతుంది. అంతేకాకుండా విజయదశమి నాడు మనకి శని పూజ ఉత్సవం, విజయోత్సవము, అలాగే రామలీలా మహోత్సవాలు లాంటి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం జరుగుతాయి. ప్రతిరోజు సాయం ఉదయం పూట అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకము, అలాగే సాయం సమయంలో కుంకుమ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగి ప్రత్యేకమైనటువంటి దర్బారు సేవ కూడా జరుగుతుంది. అంటే విడిరోజుల్లో మనకి నిత్య కళ్యాణ మండపంలో దర్బారు సేవ జరిగితే ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి ఆలయానికి ముందు ఉన్నటువంటి సర్వస ప్రవాహనంలో మనకి ఈ దర్బారు సేవ ప్రత్యేకమైనటువంటి ఉత్సవం మనకి అనేది జరుగుతుంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి ఉత్సవము. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా భక్తజనులు సేవించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.